రైతు సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి విజయ సారథి విమర్శించారు. మహబూబాబాద్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పడడంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అనంతరం వీరంతా కలెక్టరేట్ ముట్టడి యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీరంతా నినాదించారు. ఇక్కడ చేస్తున్నటువంటి రాజకీయాలు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మేము ప్రధానమైనటువంటి డిమాండ్ రైతుల పక్షాన రైతులకు ఆంక్ష లేకుండా తక్షణమే వరి కొనుగోలు ప్రారంభించాలని, అదే విధంగా వరి యాసంగిలో వేసుకోవడానికి ఈ ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి కాకుండా ముఖ్యమంత్రి గారు మూడేళ్ల కాలంలో అనేక అబద్ధపు మాటలు మాట్లాడారు, అవి ప్రజల ముందు ఉన్నాయి. ఇవాళ ఏ వెబ్సైట్కి వెళ్ళినా కూడా ఆయన అబద్ధాల మాటలు ఉన్నాయి. ఆయన ఒక మాట మూడేళ్ల క్రితం ఒక మాట మాట్లాడిన విషయం ఈ రైతుల కోసం మీ ద్వారా రైతులకు తెలియజేస్తా ఉన్నా. మూడు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఎరువులు ఎంత కోటి ఎకరాలకు సరిపడేటువంటి ఎరువులన్నీ కూడా ఉచితంగా ఇస్తాం, దేశమే ఆశ్చర్యపోవాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎరువుల ధరలు పెరిగినా పురుగు మందుల ధరలు పెరిగినా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. పైగా ఈ రాష్ట్రంలో కోటి ఎకరాలు వరి ధాన్యం పండించడానికి అవకాశాలు ఉన్నాయని, ప్రతి సంవత్సరం వానాకాలం వ్యాసంగి కలిపి 80 లక్షల ఎకరాలకు పండిస్తూ ఉన్నాం, మేము ఈ రాష్ట్రంలో 60 లక్షల టన్నులు ఈ రాష్ట్ర ప్రజలు వినియోగించుకుంటున్నాం, మిగతా అంతా కూడా ఇతర దేశాలకు పంపించడము ఇతర రాష్ట్రాలకు పంపించడం చేస్తాం. మరి చాలా అద్భుతంగా తెలంగాణ రైతులు బాగు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అదే వరి ఇవాళ పండించడానికి వీలు లేదని చెప్పి ఆంక్షలు విధించడం అంటే ఇవాళ బీజేపీ సర్కార్ యొక్క మూడు వ్యవసాయ కార్పొరేట్ చట్టాలు అనుకూలమైనటువంటి చట్టాలకు అనుకూలంగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం భావించాలి. కాబట్టి తక్షణమే మీ డ్రామా ఆపండి, రైతుల కోసం పనిచేయండి. అందుకోసమే ఒక్క గింజ కూడా కొల్లుపోకుండా రైతుల సంబంధించినటువంటి వరి ధాన్యం అంతా కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలు పెంచాలని, టోకెన్ల సిస్టమ్ బంద్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.